మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ మహాలక్ష్మి హిందూ సాంప్రదాయంలో సిరి సంపదలకు, సౌభాగ్యాలకు, సుఖ సంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి ఆదిదేవత. త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య. సకల శుభాలకు శుభగాత్రి. అష్టలక్ష్ములుగా అవతారమెత్తి మన కష్టాలను తీర్చగా ఉద్భవించినది లక్ష్మీదేవి. సంపద కావాలని ఆ తల్లిని సేవిస్తూ ఎన్నో రకాల పూజలను చేస్తూ ఉంటాం. ఆ తల్లి కరుణ మన మీద, మన కుటుంబం మీద ఉండాలని అమ్మవారి యొక్క వివిధ రకాల చిత్రపటాలను ఇంట్లో పెట్టుకుంటాం. కానీ కొన్ని రకాల పటాలను పెట్టుకోవటం వలన ధనలాభం రాకపోగా ఉన్న ధనం కూడా తుడిచిపెట్టుకుపోతుందని కొంతమంది వాస్తు నిపుణులు చెప్తున్నారు. మరి ఎటువంటి లక్ష్మీదేవి చిత్రపటాలను ఇంట్లో ఉంచితే ఉన్న ధనం కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. గుడ్ల గూబ మీద లక్ష్మీదేవి కూర్చొని ఉన్న బొమ్మను పూజించకూడదని పండితులు చెప్తున్నారు. ఈ చిత్రపటం ఇంట్లో ఉంటే అన్ని అశుభ కార్యాలే జరుగుతాయి, ధనం వచ్చింది వచ్చినట్లుగానే ఖర్చైపోతుందని పండితులు వివరిస్తున్నారు. తామర పువ్వుపై లక్ష్మీదేవి నుంచొని ఉన్న ఫోటోను ఇంట్లో ఉంచకూడదు. ఇలాంటి ఫోటో ఇంట్లో ఉండటం వలన ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి త్వరగా బయటికి వెళ్ళిపోతుందని పండితులు చెప్తున్నారు. అలాగే లక్ష్మీదేవికి రెండు వైపులా గజములు అనగా ఏనుగులు లేని పటాన్ని పూజించరాదు. అటువంటి పటాన్ని పూజించటం వలన ఎటువంటి ప్రయోజనం కలగదు. మరి ఎటువంటి లక్ష్మీదేవి ఫోటోను ఉంచటం వలన త్వరగా ధనప్రాప్తి కలుగుతుంది అనే విషయాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. గరుకమంతుడిపై విష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూర్చొని ఉన్న పటాన్ని పూజించటం వలన చాలా శుభ ఫలితాలు కలుగుతాయి, మిక్కిలి ధనం లభిస్తుంది. శేషతల్పంపై నిద్రిస్తున్న విష్ణువు కాళ్ళ వద్ద ఉన్న లక్ష్మీదేవి పటాన్ని పూజిస్తే ఆర్థికంగా బాగా బలపడతారు, మరియు ఆ కుటుంబంలోని దంపతుల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారు. పాదరసంతో తయారు చేసిన లక్ష్మీదేవిని పూజించినా మంచి ఆర్థిక లాభం చేకూరుతుంది. మరియు గజలక్ష్మీదేవి అనగా రెండు వైపులా ఏనుగులు ఉన్న లక్ష్మీదేవి పటాన్ని పూజిస్తే ధనలాభం కలుగుతుంది. పూజ గదిలో కుబేరుడి బొమ్మ ఉంచటం వలన లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లోనే నివాసం ఉంటుంది. ఇటువంటి ఫోటోలను లేదా విగ్రహాలను ఇంట్లోని పూజాగదిలో ఉంచటం వలన మంచి లాభాలు పొంది సంతోషంగా ఉండవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.